18 school from chess coach. Children, today chess class, chess basics. Okay, come on, get ready. First of all, piece's name, very important. This is piece name king. This one king. This one queen. This one rook. This one bishop. This one knight. This one pawn. Please children, once more, pieces names. This one king. This one queen. This one rook. This one bishop. This one knight. This one pawn. Okay children, pieces can choose another. Sir, please note children. Come on, king, queen, rook, bishop, knight, pawn. Okay children, once more. King, queen, rook, bishop, knight, pawn. This one king. This one queen. This one rook. This one bishop. This one knight. This one pawn. Okay children, pieces name this one kada. Ippudu chess empty board gurinchi cheptanu full details. So manaki chess board lo 64 squares undi. So 64 squares lo white square, black square. So white square, black square. So complete ga 64 squares ala arrange undi. So alage manaki white squares 32 undayi, black squares 32 undayi. So next point vachi manaki game lo standing lines and sleeping lines undayi. Standing lines in chess game lo files are, alage sleeping lines ni ranks are. Children, మరోసారి చెప్తాను, స్టాండింగ్ లైన్స్ ని ఫైవ్స్ అనాలి, స్లీపింగ్ లైన్స్ ని ర్యాంక్స్ అనాలి. మనకి ఈ గేమ్ లో ఫైవ్స్ ర్యాంక్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ అలాగే మనకి క్రాస్ లైన్స్ ఉంటాయి. సో క్రాస్ లైన్స్ ఈ క్రాస్ లైన్స్ ఈ చెస్ గేమ్ లో డయాగనల్స్ అంటారు. డయాగనల్స్, డయాగనల్స్ అంటే క్రాస్ టూ స్క్వేర్స్ ఉన్న డయాగనల్ అవుతుంది, త్రీ ఉన్న డయాగనల్ అవుతుంది, ఫోర్ ప్లస్ డైగ్ ఉంది. సో దిస్ వన్ లాంగ్ ఎయిట్ ఇయర్స్ డైగ్ ఉంది. సో డయాగ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే చిల్డ్రన్స్, మరి చెప్తాను మన చెస్ గేమ్ లో ఫైల్స్, ర్యాంక్స్ అండ్ డయాగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ పాయింట్ మనకి బోర్డు ఎలా అయింది. చాలా మంది బోర్డు ఇంట్లో ఇంట్లో ఉన్న బోర్డు లో లెటర్స్ నెంబర్స్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సరే ఉన్నా లేకపోయినా బోర్డుని మనం ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ లో ఆ బోర్డు ఎలా తీసుకోవాలి. ఎప్పుడైనా బోర్డ్ ఏదైనా పాయింట్స్ ఏదైనా రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ వైట్ స్క్వేర్ ఉండాలి. చిల్డ్రన్స్ మరోసారి చెప్తారండి, ఎవరైనా గేమ్ ఆడినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ వైట్ స్క్వేర్ ఉండాలి. సో అలా ఎలా తీసుకోవాలి, అలా ఎలా తీసుకుంటేనే ఆ గేమ్కు వాల్యూ ఉంది లేకపోతే నాట్ అవుతుంది. ఓకే చిల్డ్రన్స్, సిక్స్ పాయింట్. ఈ సిక్స్ పాయింట్ మనకి ఇక్కడ నెంబర్స్ లెటర్స్ కనిపిస్తున్నాయి. సో ఎందుకునే చాలా మంది ఐడియా ఉంది. ఈ లెటర్స్ నెంబర్ ఎందుకున్నాయంటే స్క్వేర్ ఐడెంటిటీ కోసం ఉన్నాయి. సో ఈ స్క్వేర్ ఐడెంటిటీ లో మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఏ ఫైల్, దిస్ వన్ ఏ ఫైల్ లో ఏ ఫైల్ లో క్వీన్ ఉంది. సో క్వీన్ దిస్ వన్ ఏ ఫైల్ అండ్ ఫస్ట్ ఫైల్. ఈ ఫస్ట్ ట్యాంక్ దిస్ వన్ తీస్తే మనం ఏ వన్ అనొచ్చు, ఏ వన్. దిస్ వన్ బి టూ, దిస్ వన్ సి త్రీ, సి త్రీ, దిస్ వన్ డి ఫోర్, దిస్ వన్ ఈ ఫైవ్, దిస్ వన్ ఎఫ్ సిక్స్, దిస్ వన్ జి సెవెన్, దిస్ వన్ హెచ్ ఎయిట్. సో దిస్ ఇస్ స్క్వేర్ ఐడెంటిటీ. స్క్వేర్ ఐడెంటిటీ చెస్ లో నొటేషన్, నొటేషన్ మీన్స్ నేమ్ ఆఫ్ ద స్క్వేర్ పొజిషన్. చిల్డ్రన్స్ వన్స్ మోర్, నొటేషన్, నొటేషన్ మీన్స్ నేమ్ ఆఫ్ ద స్క్వేర్ పొజిషన్.
సో ఈ 6 పాయింట్స్ ను కంప్లీట్ గా మీకు తెలిస్తే ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం మూవ్ అవ్వచ్చు. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు ఈ వీడియోలో మీకు చాలా విషయాలు చెప్పాను, అలాగే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీకు ఇంకా మరిన్ని విషయాలు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిల్డ్రన్స్.